వెల్కమ్ టు బెస్ట్ మెడిసిన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఐవీ క్యానులా ప్రిపరేషన్ గురించి. ఈ ఐవీ క్యానులా అనేది చాలా వరకు కూడా అంటే దీర్ఘకాలికంగా ఎక్కువ సెలైన్ బాటిల్స్ పెట్టాలి అనుకునే వారికి ఐవీ అంటే ఇంట్రావెయిన్స్ క్యానులా అంటే మన రక్త శిరల్లోకి ఒక సూక్ష్మ పైప్ ద్వారా మనకు వెళ్ళవలసిన మెడిసిన్స్ మన శరీరానికి కావలసిన మెడిసిన్స్ అయితే ఇందులో ఉంచి పంపిస్తూ ఉంటారు. ఇలా వెయిన్స్కి ఇంజెక్షన్ వేస్తూ ఉంటారు. దానికి రోజు మనము ఇంజెక్షన్ వేయకుండా అక్కడ ప్రదేశంలో కూర్చోకుండా ఒకేసారి క్యాన్లానే సెట్ చేస్తూ ఉంటారు. సో అది ఏ విధంగా సెట్ చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి అనేది చూస్తే ఐవీ క్యాన్ల సెట్ కావాలి, అదేవిధంగా కాటన్, తర్వాత సర్జికల్ స్పిరిట్, టోనికెట్. సో ఇప్పుడు మనం ఐవీ క్యాన్లా ఎట్లా సెట్ చేస్తామో చూద్దాం. ముందుగా పేషెంట్ ఎవరైతే ఉంటారో వారి వీన్స్ మంచిగా కనపడే విధంగా కాటన్తో స్పిరిట్ కాటన్తో అక్కడ క్లీన్ చేయాలి. తర్వాత టోనికెట్ అనేది టైట్ చేయడం వల్ల అక్కడ రక్త ప్రసరణ ఆగిపోయి ఆ వీన్స్ కనపడనివి కూడా బయటికి కనపడే విధంగా వస్తుంది. ఇక ఇప్పుడు ఐవీ క్యాన్లకు సంబంధించి ఆ నెడిల్ని ఓసారి ఫ్లష్ చేసేసి సెట్ చేద్దాం. ఇలా నిడిల్ని వెయిన్స్లోకి పంపించిన తర్వాత బయటికి బ్లడ్ అనేది ఈ పైప్ ద్వారా మనకు కనపడుతుంది. అప్పుడు కరెక్ట్గా ఇది వెయిన్స్లో పడింది అన్నట్లుగా ఒక గుర్తు అన్నమాట. సో ఇది చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. ఇక్కడ మనం ఇంకొక అపోహ గురించి కూడా మాట్లాడాలి. ఏంటంటే ఇప్పుడు మా వెయిన్స్లోకి నిడిల్ పెట్టారు కదా, అంటే సూది పెట్టారు కదా, సో ఏమైనా మాకు ప్రాబ్లం అవుతుందా, ఇది రెండు మూడు రోజులు లేదంటే నాలుగు రోజులు కూడా ఉన్నిస్తూ ఉంటారు కదా, దీనివల్ల ఏమైనా మేము కదలడం వల్ల వెయిన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అని చెప్పేసి కొద్దిమంది అడుగుతూ ఉంటారు. సో ఇది కేవలం పైప్ మాత్రమే, సూక్ష్మమైన చిన్న పైప్, ఒక చిన్న వైర్ లాగా ఉంటుంది, వాటి నుంచి మాత్రమే మనకి మెడిసిన్ అనేది వెళ్తుంది. నిడిల్ అయితే ఉండదు. నిడిల్ అనేది నార్మల్ బాటిల్ పెట్టేటప్పుడు అంటే నార్మల్ సెలైన్ బాటిల్ పెట్టేటప్పుడు పెట్టి తీసేస్తారు అంతే. సో కంటిన్యూగా అయితే పెట్టేసారు. కానీ ఇది మాత్రం ఏంటంటే ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, తడుపుకోరాదు. ఏంటంటే దీని మీద వాటర్ పడకూడదు, అదేవిధంగా చేతిని ఎక్కువ బెండ్ చేయడం కానీ అదేవిధంగా దాని మీద ప్రెషర్ పెట్టడం కానీ ఇట్లాంటివి అయితే చేయకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అంటే దీర్ఘకాలిక ఏదైనా మలేరియా, టైఫాయిడ్, జాండ్రిస్ ఇట్లా వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సర్జికల్ సిచ్యువేషన్స్లో కావచ్చు, ఇట్లా ఐవీ సెట్ని అయితే పేషెంట్స్కి పెడుతూ ఉంటారు. సో ఇది అంటే చాలా ఈజీగా సింపుల్గా అయితే ఈ విధంగా మనం చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.